RTC charjila pempu nirasistu tirupati depo mundu dharna chepattaru TDP netalu. Ee nirasanallo maji MLA Sugunamma kuda palgunnaru. Inti pannu, chetta pannu, current charjilu marchipokamunde RTC baduleyantani ame nilidisaru. RTC charjila pemputo pedala naddi vircharantu Sugunamma agrahanni vyaktam chesaru. అటు తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు రవినాయుడు ధరల కరపత్రాలు పెంచుతూ నిరసన తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనతోనే జనానికి అవస్థలు అంటున్న టీడీపీ నేతలతో మా కరెస్పాండెంట్ రత్నం ఫేస్ టు ఫేస్. ఛార్జీలు పెంపు మరవక ముందే ఈ రోజు అర్ధరాత్రి నుండి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది. ఈ తరుణంలో తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ గారు ధర్నాకు చేపడుతున్నారు. మన ముందు ఆమె ఉన్నారు, ఆమె అన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు మనం చూస్తున్నాం, గత 3 సంవత్సరాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక అవినీతి పరిపాలన, ఒక అనుభవం లేనటువంటి పరిపాలన. ప్రజలపైన నాయకులపైన కక్ష సాధింపు చర్యలు తప్ప ఆయన ఇస్తున్నటువంటి పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా లేదని పూర్తిగా నిరూపణ అయిపోయింది. ఈ రోజున చూసాం, పోయిన వారం అంతా కరెంట్ ఛార్జీలు పెంచారు. అయ్యో రామచంద్రాన్ని ప్రజలు ఏడుస్తుంటే మళ్ళా ఈ రోజున ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. అంటే మే ఏప్రిల్లో మొత్తం టూరిజం కానివ్వండి, కరెంటు వినియోగం కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ పెంచేస్తే వెంటనే మనకు రాబడి వస్తుందనే ఒక ఉద్దేశం తప్ప ప్రజలు ఎంత కష్టపడుతున్నారు, ప్రజల దగ్గర డబ్బు ఉందా లేదా మన ప్రభుత్వంలో అనే ఆలోచన ధోరణే లేదు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ధరలు తిరిగి రాకపోతే ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉంటాం. మేము ప్రజలకు చైతన్యపరిచి మళ్ళా చంద్రబాబు గారు వస్తేనే మన ప్రజాస్వామ్యబద్ధంగా మన రాష్ట్రం మేల్కొంటుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజెప్తున్నారు. విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు తగ్గింపుకు మీరు ఎలాంటి ఉద్యమాలు చేపడుతున్నారు? ఈ రోజున అంబేద్కర్ జయంతి రోజున నిన్నటి రోజునే ప్రకటించడంతో ఈ రోజున ఇక్కడ మరి బస్టాండ్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టాము. రానున్న రోజుల్లో ఇంకా మా పార్టీ ఆదేశాల మేరకు ఇంకా భారీ ఎత్తున కూడా ఉద్యమించి ఈ రేట్లు బస్సు ఛార్జీలు ఈ రోజున సిటీ మామూలు బస్సులకు అయితే 2 రూపాయలు పెంచడం అయింది. అదే మరి డీలక్స్ ఎక్స్ప్రెస్లకు అయితే 5 రూపాయలు ఎక్కువ చేయడం అయింది. అదేవిధంగా లగ్జరీ బస్సులకు అయితే ఏకంగా 10 రూపాయలు పెంచడం జరిగింది. దీనివల్ల మరి ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్క పౌరుడికి మరి చాలా దారుణమైనటువంటి కష్టాలు వచ్చాయి. కాబట్టి మేము ప్రజల్ని చైతన్యపరుస్తూ నాయకుల్ని వైకాపా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, తప్పకుండా ధరలు తగ్గించాలి. ధరలు దిగి వచ్చేంత వరకు కూడా మేము తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాటం సాగిస్తూనే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ అధికారంలోకి వచ్చిన నాటి నుండి బాధుడే బాధుడు కార్యక్రమం మొదలుపెట్టారు. మొన్నేమో కరెంట్ ఛార్జీలు పెంచారు, అంతకుముందు ఇంటి పన్ను పెంచారు, అంతకుముందు చెత్త పన్ను వేశారు. నిన్నటికి నిన్న పేద ప్రజలు పల్లె వెలుగులో తిరిగే గ్రామీణ పేద ప్రజలు బడుకు బలహీన వర్గాలను కూడా వదలకుండా అంబేద్కర్ గారి జయంతి రోజున బస్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం హేమైన చర్య. దాన్ని నిరసిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు బస్సులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికి పాంప్లెట్ ఇచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలను బతకనీయడు, ఇతను దిగిపోతే కానీ ఈ ప్రజలు బతకరని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ మేము పాంప్లెట్లు పంచుతూ ప్రజలు కూడా బయటికి రావాలి, ఈ జగన్మోహన్ రెడ్డిని తిరగబడాలి, తిరగబడితే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి పేదలపై బాధుడు కార్యక్రమాన్ని ఆపరని చెప్పి తెలియజేసుకుంటాం. పెంచిన ఛార్జీలను తగ్గించేంత వరకు కూడా మా పోరాటం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి సుగనమ్మ గారు చెబుతున్నారు. కెమెరామెన్ శేఖర్ తో రత్నం, TV5, తిరుపతి.